అంటే ఇప్పటి ఇప్పుడున్న పరిస్థితులలో ఇదే కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఒకవేళ మీరు చెప్తున్నట్టు దయాకర్రావుని ఓడించడమే మీ ప్రధాన లక్ష్యం అయితే వేరే వాళ్ళని మీరు ఎందుకు ప్రోత్సహిస్తలేరు, మీ కుటుంబ సభ్యులనే ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారంటే? అంటే అది ప్రజల్లో అంత స్పందన ఉంది మా ఫ్యామిలీ అంటే, ఎందుకంటే గత 30 ఇయర్స్ నుంచి కూడా ఫిలాంథ్రఫీ వర్క్ కానీ సోషల్ సర్వీస్ కానీ మేము ప్రజలకు పనికొచ్చేది 10 మందికి పనికొచ్చేది చేసాం. ఓకే, ఇక్కడ మన పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా నల్లగొండ, మధిర, ఓకే, మళ్ళీ ములుగు వాటిల్లో కూడా చేసాము. సో ప్రజలకి మేము ఈరోజు వస్తున్నాము అని మాటిచ్చింది కాదు, మేము చేసి చూపించినది. సో దానివల్ల మాకు ప్రజలు ఇచ్చిన అంటే వాళ్ళకున్న మా మీద ఉన్న కాన్ఫిడెంట్. ఝాన్సీ రెడ్డి గారు అమెరికాలో పంచభాక్ష పరమాండాలను వదిలేసి ఇక్కడ ఈ తెలంగాణలో ఈ ముళ్ళబాటలు ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఏం చెప్తారు మీరు? ప్రజల అనుబంధం, అభిమానం, ప్రజల క్షేమం, ప్రజల సేఫ్టీ. అంటే పాలకుర్తిలో గతంలో సేఫ్టీ లేదంటారా, క్షేమంగా లేరా ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు? లేదు, ఎందుకంటే ప్రజల్ని బెదిరించి భయపెట్టించి చాలా కేసులు ఉన్నాయి. ఓకే, మీరు ఎవరిని అడిగినా కానీ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ చిన్నపిల్లలు అంటే 30 ఇయర్స్ ఓల్డ్ బిలో 30 ఇయర్స్ మీద కూడా కనీసం ఒక 4-5 కేసులు అన్న ఉంటాయి. అది కేవలం ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛత అనేది పోగొట్టుకున్నారు. వాళ్ళు ఒక అంటే అది క్వశ్చన్ చేస్తే తప్పు కింద అయిపోయింది. ఓకే మేడం, దయాకర్రావు గారు గతంలో చాలా ఇక్కడ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, అతను అందరి మీద కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని చెప్తున్నారు. ఇదే ఈ కార్యకర్తల కోసం గతంలో ఝాన్సీ రెడ్డి గారు ఏ రకంగా వాళ్ళ కోసం నిలబడ్డారు అని అంటే ఏం చెప్తారు? ఎప్పుడు అదే నేను చెప్పాను కదా, గత 30 ఇయర్స్ నుంచి కూడా మేము సేవలు చేసుకుంటా నిలబడ్డామే కానీ వాళ్ళకేమి కావాలి, 10 మందికి పనికొస్తేది ఏంటి, మనకి అభివృద్ధి ఏంటి అనేది చూసామే తప్పితే ఇండివిజువల్గా జనాలు ఎట్లా ఒత్తిడికి గురవుతున్నారనేది మేము ఇప్పుడు ఆలోచించలేదు అంటిల్ మేము ఫేస్ చేసిందాం అంతవరకు. గతంలో ఝాన్సీ రెడ్డి గారికి టికెట్ వస్తుంది అని ఆశించిన నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కొత్తగా మీ కుటుంబ సభ్యుల పేరు వినిపిస్తూ ఉంది, ఇది మీకు ఏమన్నా మైనస్ అయ్యే ఆపర్చునిటీస్ లేవా అంటారా మేడం? అంటే మీకు ఇది కొంతవరకు లెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు స్థానిక ప్రజలు, దీనికి ఏమంటారు మీరు? ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే అది ఆపోజిషన్ పార్టీ వాళ్ళే ప్రాపగాండా చేశారు, వీళ్ళకి రాదు మేము రానివ్వము. మా కోడలు జస్ట్ విజిటింగ్కి వచ్చింది 1 మంత్ క్రితము, వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంటుంది అన్నమాట, మాతోటే పెరిగింది అది మమ్మనారాలు. సో అది ఇక్కడే ఉండటం వల్ల వాళ్ళ అమ్మ వచ్చి చూసుకోవటానికని వచ్చింది ఒక 10 డేస్కి అంతే. ఆ 10 డేస్లోనే ఆ అమ్మాయి వచ్చింది నిలబడాలని తీసుకొచ్చింది కోడల్ని, మళ్ళీ కోడలు వెళ్ళిపోయింది అని తప్పుడు ప్రచారం వాళ్ళే చేశారు. సో అది వాళ్ళు చేసుకున్న గొయ్యే ఈరోజు వాళ్ళకి ఉన్నది.